ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో సిపిఐ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఎం వసంతరావు మాట్లాడుతూ, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకుని రైతులకు మేలు చేసే చట్టాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంతవరకు ఏ రైతు నిరసన చేసే కాలంలో కరోనా సోకి చనిపోయిన దాఖలాలు లేవు అని వసంతరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని రైతులకు మేలు చేసే చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. మోడీ బీజేపీ కోర్టుంది అంత మాట వచ్చిందంటే రైతు నాయకులు నోటంట ఎప్పుడైనా మోడీ ఆలోచన చేస్తారు. కానీ మోడీ ఆలోచన చేయట్లేదు, బీజేపీ ఆలోచన చేయట్లేదు, రైతుల క్షేమం పట్ల వాళ్ళకి ఏమీ శ్రద్ధ లేదు, అంకితభావం లేదు. అలాగే దేశ ప్రజలకు సంబంధించి ఆహార భద్రత కూడా చివరికి కార్పొరేట్ చేతుల్లో పెట్టే ప్రభావం ఈ చట్టాల ద్వారా ఇలాంటిది కార్పొరేట్ ఊరిని చేసే మోడీ తక్షణం ఈ చట్టాలు అర్థం చేయకపోతే గుణపాఠం చెప్తారు. రైతులు ఊరుకోరు, అది గుర్తుంచుకోవాలని డిమాండ్ చేసి చట్టాలు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడడానికి అవకాశం మాకు రైతు నాయకులు ధన్యవాదాలు చెప్తున్నారు. వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఇవాళ నూతన వ్యవసాయ చట్టాలను ఆ ప్రతుల్ని దత్తం చేసే కార్యక్రమంగా ఇది రైతాంగం చూపించింది. ఆ భాగాలు ఇక్కడ ముందు ప్రతి నూతన వ్యవసాయ చట్టాల కాపీల్ని దత్తం చేసిన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ప్రయత్నించి ప్రయత్నించి ఆమోదం చేసుకుని ఏడాది చూపించి ఈ చట్టాలు రద్దు చేయాలని, ఈ చట్టాలు కార్పొరేట్ల చట్టాలని, కార్పొరేట్లకు రైతాంగాన్ని పాకట్టబెట్టడం, రైతాంగం బాలిక పట్టుకు వాళ్ళకి అప్పచెప్పడం, ఈ చట్టాలు రద్దు చేయాలని ఈలో రైతులు కలిసికట్టుగా పార్టీ లేదా రైతున్నారు. అలాగే చిక్కు లేదా తర్వాత జాట్లు అనే సమస్య లేకుండా వేలాది మంది రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో 5 చోట్ల మరి క్యాంపులు పెట్టి ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వాన్ని చేయాలి. కనీసం మోడీ ఈ రైతులు ఎలా ఉన్నారని కనీసం మీరు ఆలోచించలేదు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించినా సరే రైతాంగ క్యాంపుల్లో ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా కరోనా బాధ పడ్డారనేది ఎక్కడ అపవాదు కూడా లేదు. రైతులన్నీ జాగ్రత్త ఆందోళన చేస్తున్నారు. రైతుల వల్ల కరోనా సెకండ్ వేవ్ విజృంభించిందని కానీ, రైతుల వల్ల కరోనా వ్యాపించిందని కానీ, రైతాంగ ఉద్యమం వల్ల ఈ దేశంలో కరోనా విజృంభించిందని కానీ ఎక్కడ ఒక నచ్చలేదు.